లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు ఒక సినిమా తర్వాత మరో సినిమాలా కాకుండా ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ సెట్స్పై ఉండగానే మెహర్ రమేష్తో శంకర్ మూవీ బాబీతో వాల్తేరు వీరయ్య సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు వరుసగా ఫ్లాప్స్తో ఉన్నప్పటికీ మెహర్ రమేష్కు చిరంజీవి ఛాన్స్ ఇవ్వడం విశేషం దీంతో తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను సిద్ధం చేశారు ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత ఈ భారీ చిత్రాన్ని నవంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు అక్క చెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది అయితే ఆయనకు జోడిగా నటించే నాయిక ఎవరన్నది ఖరారు కాలేదు ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్గా నటి తమన్నను ఎంపిక చేసినట్లు సమాచారం ఇప్పటికే మిల్కీ బ్యూటీతో కథా చర్చలు పూర్తయ్యాయని స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ నవంబర్ పదిహేను నుంచే ప్రారంభం కానుంది తమన్న గతంలో చిరుతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది ఈ సినిమాలో తమన్న పాత్రకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు మరోసారి చిరుతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది అంటున్నారు త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి మొత్తానికి శంకర్ స్పీడ్ పెంచాడు మరి మెహర్ రమేష్ కు ఆశించిన సక్సెస్ ను శంకర్ ఇస్తాడేమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్